రెడ్డి గారికి దేవుని సేవకుడుగా క్రీస్తు సేవకుడుగా ఒక మాట చెప్తున్నాను. ఒకవేళ మీరు మీ బంధువుల్ని సంతోష పెట్టడానికి, మనుషుల్ని సంతోష పెట్టడానికి పూర్తిగా ఘర్వాపస అయిపోయిన తెలుగు క్రైస్తవ్యానికి వచ్చిన నష్టం 0.5 కూడా ఉండదు అని మీకు మనవి చేస్తున్నాను. నేను జానబాబు గారు అడుగుతున్నాను, నువ్వెవరువి క్రైస్తవుల్ని క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా తీసిన సినిమా చూడమని ప్రమోట్ చేయడానికి సైతాన్ని బట్టి వెళ్ళావు నువ్వు శివశక్తి కార్యాలయానికి? ఏమాత్రం మొహమాటం లేకుండా ఖండితంగా దేవుడి వాక్యాన్ని బోధించిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. గడిచిన 3 రోజులు దేవుడు నాకు అప్పగించిన సంఘములో జరిగిన ఉపవాస సభల్లో నేను ఉండటం వలన 3 రోజుల కిందట మాట్లాడవలసిన వీడియోని నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఈ 3 రోజులు చాలామంది పాస్టర్స్, చాలామంది దేవుని సేవకులు చాలా వీడియోలు మాట్లాడారు. ఏ వీడియో చూడటానికి కూడా నాకు టైం లేదు. అందుకనే నేను ఈ వీడియోలో మాట్లాడే మాటలు ఒకవేళ ఇంకో కొంతమంది పాస్టర్స్ ముందే మాట్లాడితే మాట్లాడవచ్చు, నేను ఏ వీడియో కూడా చూడలేదు. ఉపవాస ప్రార్థనలో దేవుడితోటి సహవాసం స్నేహం చేస్తున్న టైంలో యూట్యూబ్లో కౌంటర్ వీడియో మాట్లాడటం నాకు ఇష్టం లేదు, అందుకే మాట్లాడలేదు. విపి రెడ్డి గారు, క్రీస్తు విజయం జానబాబు గారు, అమ్మతేజ, ఈ 3 గడిచిన కొద్ది రోజుల్లో, దాదాపు 1 నెలలోపు, ఒకే రకమైన తప్పులు చేశారు, ఒకే రకంగా బుకాయించారు. అది కూడా సోషల్ మీడియాలోకి వచ్చి చేసిన తప్పుల్ని ఒప్పుకోకుండా ప్రజల్ని బుకాయించారు. వీళ్ళ వ్యవహారం చూస్తుంటే గెహాజీ అన్యాయంగా అక్రమంగా నయమాన్ దగ్గర అబద్ధాలు చెప్పి కానుకలు కొట్టేసి ఎలీషా ముందు నిలబడినప్పుడు, ఎలీషా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు గెహాజీ అంటే, నేను ఇక్కడే ఉన్నాను, నేను ఎక్కడికి పోలేదని చెప్పి బుకాయించినట్టు ఈ 3 పాస్టర్లు నిలబడే వాళ్ళు తప్పు చేసి కూడా బుకాయించారు ప్రజల్ని. అమ్మతేజ, ఏడ్చే మగోణ్ణి నవ్వే ఆడదాన్ని అస్సలు నమ్మకూడదు అంటారు. ఇది ఒక లోక సామెత. ఏడ్చే మగోణ్ణి నవ్వే ఆడదాన్ని అస్సలు నమ్మకూడదు అంట. ఈ అమ్మతేజ అనే గారడి సీమోను దాదాపు ప్రతి వీడియోలో, ప్రతి మీటింగ్ లో ఏడుస్తాడు, ప్రజల ముందు ఏడుస్తాడు. నేను ఏడ్చాను అని చెప్తాడు, ప్రజల ముందు ఏడుస్తాడు, నేను ఏడ్చాను అని చెప్తాడు. అదేంటండి, కన్నీటి ప్రార్థనని, ఏడుస్తూ చేసే ప్రార్థనని అపహాస్యం చేస్తున్నారు అని అనుకోవచ్చు కొంతమంది. నో, నాకు ఈ విషయం మీద కంప్లీట్ నిశ్చయత ఉంది. దేవుడి సన్నిధిలో కార్చే కన్నీటి ప్రార్థనకి చాలా శక్తి ఉంది. ఆకాశాన్ని, భూమిని కదిలించే శక్తి ఉంది, నాకు తెలుసా సంగతి. ఈ కన్నీటి ప్రార్థన మీద ఒక అద్భుతమైన బుక్ పరిశుద్ధాత్మ దేవుడు నా చేత రాపించాడు, కన్నీటి ప్రార్థన శక్తి. చాలా చిన్న పుస్తకం ఇది, కానీ ఇది చదివేటప్పుడు ప్రతిరోజు కనీసం 2 కన్నీటి బొట్లైనా దేవుడి సన్నిధిలో కార్చాలి అనే ఆశను రగిలించే పుస్తకం. నాకు తెలుసు, దేవుడి సన్నిధిలో కార్చే కన్నీటి ప్రార్థన వేరు, ప్రజల ముందు వేషధారణతో ఏడ్చే ఏడ్పులు వేరు. అమ్మతేజ 2 కేటగిరీకి సంబంధించిన వాడు. అయినాక సాధ్యం అనేదంటూ ఏమీ లేదు, అయినాక సాధ్యమైనదంటూ ఏమీ లేదు. కాకినాడలో కానీ ఆయా ప్రాంతాల్లో కానీ ఏ అద్భుతం ఇతను చెయ్యలేడు, చేస్తున్నట్టు గారడి చేస్తాడు. అంతే, దానిని సమర్థించుకోవటానికి చాలా చాలా మాటలు చెప్తాడు. పాస్టర్లు ఒక్కడే నన్ను విమర్శిస్తున్నారు, ప్రజలందరూ నన్ను ఆదరిస్తున్నారు, గౌరవిస్తున్నారు, ఇవన్నీ ఒట్టి మాటలు. అద్భుతం చేస్తున్నట్టు యాక్షన్ చేయటం వేరు, అద్భుతం జరగటం వేరు. నిజంగా అద్భుతం జరిగితే విమర్శించే వాళ్ళ నోళ్ళన్నీ మూత పడతాయి. జరగటం లేదు కాబట్టి విమర్శకులు ఎక్కువైపోతున్నారు, ఎక్కువవుతారు. ఎంతో కాలం ప్రజల్ని మోసం చేయలేరు. కేవలం ప్రజలని ఆ మీటింగ్ లో జరుగుతున్న కార్యాలను చూసి, ఏదో జరుగుద్దని వచ్చి ఏమి జరగకపోవటాన్ని చూసి నిరుత్సాహపడే ప్రజలను కవర్ చేయటానికి ఏడ్చి బుకాయిచ్చి గారడి చేసి కవర్ చేస్తున్నాడు అమ్మతేజ. చాలా దారుణమైన అక్రమం దేవుడి సన్నిధిలో ఇది. తప్పకుండా దీన్ని ఖండించాలి, ఖండిస్తూనే ఉంటాను. జాన్బాబు గారు గడిచిన మాసంలో 2 తప్పులు చేశాడు. 1, ఈ గారడి అమ్మతేజాన్ని సమర్థించటం. 2, క్రీస్తు దోషకుడు, బైబిల్ని వక్రీకరించేవాడు, తెలుగు క్రైస్తవులకు ప్రత్యర్థి, శత్రువుగా తనను తాను ప్రకటించుకున్న కరుణాకర్ సుగుణాగాడి పాపాల నిలయమైన శివశక్తి కార్యాలయానికి వెళ్ళటం.
వెళ్ళి చాలా దారుణమైన పొరపాట్లు చేశాడు జ్ఞానబాబు గారు. బైబిల్ని వక్రీకరించే పచ్చి అబద్ధాలు చెప్పే కరుణాకర్ గారిని బైబిల్ రత్న అని పిలిచాడు. నువ్వు బైబిల్ రత్నవి, అందరూ పాస్టర్లే వచ్చి నీకు దండాలు పెడుతున్నారు కదా బైబిల్ రత్న, నీకు నేనేం మాట్లాడతాను దానికి? అందరూ పాస్టర్లే వచ్చి నీకు దండాలు పెడుతున్నారు కదా బైబిల్ రత్న, నీకు నేనేం మాట్లాడతాను దానికి? నువ్వే బైబిల్ రత్న, పాస్టర్లు నీ దగ్గరికి వచ్చి సాగిలి పడతారు, నేనేం మాట్లాడేది అంటూ తనను తాను వాడి కాళ్ళ దగ్గర తగ్గించుకోవటమే కాకుండా పాస్టర్లను కూడా వాడి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేశాడు. జ్ఞానబాబు గారు ఈ విషయం క్షమాపణ చెప్పిందాక ఆయన్ని టార్గెట్ చేస్తానే ఉంటాను. ఏ టైంలో వెళ్ళాడు జ్ఞానబాబు గారు కరుణాకర్ గారి కార్యాలయానికి? వాడు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా చేసిన మిషన్ ఇండియా షార్ట్ ఫిల్మ్ ప్రమోషన్ కోసం వెళ్ళాడు. ఈ టైం గమనించండి, చాలా దారుణమైన టైం ఇది. ఈ టైంలో ఆయన నేను అనుకోకుండా వెళ్ళాను అంటున్నాడు, కానీ ఆయన అనుకోకుండా వెళ్ళలేదు. ఖచ్చితంగా ఆ సినిమా ప్రమోషన్ కోసమే కరుణాకర్ గారు ఆయన్ని పిలిచాడు. ఒక పాస్టర్, యూట్యూబ్లో కొంచెం పాపులర్ అయిన పాస్టర్ ప్రమోషన్ చేస్తే వాడి ఫిల్మ్కి బాగా హైప్ వస్తుందన్న ఉద్దేశంతో వాడు పిలిచాడు. వాడు సక్సెస్ అయ్యాడు ఆ విషయంలో. జ్ఞానబాబు గారే ఫూల్ అయ్యాడు కరుణాకర్ గారి దగ్గర. క్రైస్తవుల్ని ఎడిటింగ్ బాగుంది, సౌండ్ సిస్టమ్ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, క్రైస్తవులు కూడా చూడండి అన్నాడు చాలా దారుణంగా. కొంత వెరైటీ, కాస్తంత కొత్తదనం, తర్వాత కాస్త కామెడీగా, ఫన్నీగా, సరే ఎనీవే సరదాగా చూడొచ్చు అండి, అందరూ చూడొచ్చు, క్రైస్తవులు కూడా చూడండి, ఏం నష్టమేమి లేదు, అందరూ చూడొచ్చు, క్రైస్తవులు కూడా చూడండి, ఏం నష్టమేమి లేదు. నేను జ్ఞానబాబు గారు అడుగుతున్నాను, నువ్వెవరువే క్రైస్తవుల్ని క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా తీసిన సినిమా చూడమని ప్రమోట్ చేయడానికి సైతాన్ని బట్టి వెళ్ళావు నువ్వు శివశక్తి కార్యాలయానికి, దాన్ని కవర్ చేసుకోవటానికి బుకాయిస్తూ కవరింగ్ వీడియో చేసి నేను కరుణాకర్తో మాట్లాడిన మాటల వల్ల గర్వాపసీ కాబోతున్నా, ఒక క్రైస్తవుడు ఆగిపోయాడు అంటూ ఒక వీడియో పెట్టాడు, బుకాయింపు వీడియో. అమ్మతేజ ఎలాగ బుకాయిస్తున్నాడో జ్ఞానబాబు గారు కూడా అలాగే బుకాయింపు వీడియో పెట్టారు. నేను వెళ్ళటం వల్ల వాళ్ళు సంతోషపడ్డారు, వీళ్ళు సంతోషపడ్డారు, కొంతమంది పాస్టర్లే విమర్శిస్తున్నారు అంటూ అసహ్యకరమైన మాటలు మాట్లాడారు. మూడో వ్యక్తి విపి రెడ్డి గారు. ఈయన క్రాంతి అనే ఒక హిందూ జర్నలిస్ట్ తోటి జరిగిన సంభాషణలో అనుకోకుండా కాదు, ఉద్దేశపూర్వకంగా కావాలని జై శ్రీరామ్ అన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, దానికి కొద్ది రోజుల ముందే ఇదే క్రాంతి వికేఆర్ గారితో ఇంటర్వ్యూ చేశాడు. ఈయన జై శ్రీరామ్ అంటే వికేఆర్ గారు ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అన్నారు. ఆ విషయంలో వికేఆర్ గారికి హ్యాట్స్ ఆఫ్. నమస్తే అండి. నమస్తే. ఓకే. ప్రైజ్ ది లార్డ్ 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 జై శ్రీరామ్ 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 ప్రైజ్ ది లార్డ్ 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 జై శ్రీరామ్ ప్రైజ్ ది లార్డ్ జై శ్రీరామ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ జై శ్రీ ఆంజనేయం ప్రైజ్ ది లార్డ్ 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 మీరు సెక్యులర్ ఇండియన్. విపి రెడ్డి గారు అతి తిరుగుతేటలు చూపించాడు. ఈ జై శ్రీరామ్ అన్న మాటని వ్యాపారం చేశాడు, బిజినెస్ చేశాడు. ఆయన అనుకుంది సక్సెస్ అయింది. యూట్యూబ్లో ఆయన జై శ్రీరామ్ అన్న మాటకి ఆయన చేసిన వ్యాపారం బాగా సక్సెస్ అయింది ఆయనకి. కానీ దేవుడి నామే అవమానపరచబడింది, అపహాస్యం చేయబడింది. ఈయన ఉద్దేశపూర్వకంగా జై శ్రీరామ్ అన్న మాట వాడాడు. మనుషుల్ని సంతోష పెట్టడానికి, తన సబ్స్క్రైబర్స్ని సంతోష పెట్టడానికి, క్రైస్తవేతరులైన ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ని ఆహ్వానించడానికి, కనెక్ట్ చేసుకోవటానికి వ్యాపారం చేశాడు, బిజినెస్ చేశాడు ఆ మాట మీద. దాన్ని కవర్ చేసుకోవటానికి ఆయన చేసిన వీడియో థంబ్నెయిల్ మీద ఓ పక్క యేసు ప్రభు ఫోటో, ఇంకో పక్క శ్రీరాముడు ఫోటో వేశాడు. ఆ జై శ్రీరామ్ అన్న మాటకి కాషాయి రంగు వేశాడు. ఇదంతా విపి రెడ్డి గారి అతి తెలివితేటలు, బిజినెస్ ట్రిక్స్, యూట్యూబ్ వ్యాపారం బాగా డెవలప్ చేసుకోవటానికి ఆయన వేసిన స్కెచ్. కాకపోతే క్రైస్తవ్యానికి సంబంధించిన విలువలు ఆయన పట్టించుకోలేదు. గలతీయ రాష్ట్ర పత్రిక మొట్టమొదటి అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఇప్పటికీ మనుషుల్ని సంతోష పెట్టేవాడిని అయితే దేవుణ్ణి సంతోష పెట్టేవాడిని కాకపోదును అని. దేవుడి సంతోషం అస్సలు పట్టించుకోలేదు విపి రెడ్డి గారు. వాక్యాన్ని వక్రీకరించాడు, తొక్కిపట్టాడు, లేకి మాటలు మాట్లాడాడు. ఇది చాలా
వేదనాకరమైన విషయం, బాధాకరమైన విషయం. ఆయన పెట్టిన తంబులై జై శ్రీరామ్ అన్న మాటకి ఆయన కాషాయం ఇష్టపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా వేసాడంటే చూస్తుంటే కనీసం ఒక 20% అన్న విపి రెడ్డి గారు తన బంధువుల కోసం 20% అయినా గర్వాపస్ అయ్యాడేమో అనిపిస్తుంది. ఈ సమయంలో విపి రెడ్డి గారికి దేవుని సేవకుడుగా క్రీస్తు సేవకుడుగా ఒక మాట చెప్తున్నారు. ఒకవేళ మీరు మీ బంధువుల్ని సంతోష పెట్టడానికి, మనుషుల్ని సంతోష పెట్టడానికి పూర్తిగా గర్వాపస్ అయిపోయినా తెలుగు క్రైస్తవ్యానికి వచ్చిన నష్టం 0.5 కూడా ఉండదు అని మీకు మనవి చేస్తున్నాను. మీలాంటి వ్యక్తులు చాలామంది తెలుగు క్రైస్తవ్యంలోకి వచ్చారు, పోయారు, చరిత్రలో కలిసిపోయారు. తెలుగు క్రైస్తవ్యం విస్తరిస్తానే ఉంది, వ్యాపిస్తానే ఉంది. దాదాపు 100 మంది క్రైస్తవుల్లో 70% విపి రెడ్డి గారి బోధలు పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన బోధలు, దేవుడి వాక్యానికి వ్యతిరేకమైన బోధలు అని నమ్ముతున్నారు. 30% ఆయన మాట్లాడే బోధలో కరెక్ట్, సత్యం ఉంటుంది. అమతేజ లాంటి ఇంకా కొంతమంది అబద్ధ స్వస్థతలు, అబద్ధ అద్భుతాలు చేసే వాళ్ళని పట్టించే విషయంలో నేను తప్పకుండా విపి రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తున్నాను, మెచ్చుకుంటున్నాను. అలాగని చెప్పి ఆయన వాక్యానికి వ్యతిరేకమైన బోధలు ఎట్టి పరిస్థితుల్లో సమర్థించను, జై శ్రీరామ్ అంటూ ఆయన పబ్లిక్గా ఒక పాస్టర్ అయి ఉండి, దేవుడి సేవకుడు అయి ఉండి అనటం ఖచ్చితంగా తప్పు. ఆయన పబ్లిక్గా క్షమాపణ చెప్పి తీరాలా, చెప్పిందాక విపి రెడ్డి గారిని టార్గెట్ చేస్తానే ఉంటాం, సమస్య లేదు. తాను జై శ్రీరామ్ అన్న మాటని కవర్ చేసుకుంటూ వందే మాత్రంలో పాడని అసలు ప్రజలకి తెలియని ఒక భాగాన్ని ఎక్స్పోజ్ చేసి దీంట్లో ఈ ఈ మాటలు ఉన్నాయి, మీరు వందే మాత్రం పాడుతున్నారంటే ఇవన్నీ చేస్తున్నారు కదా అంట లేకి మాటలు మాట్లాడారు. జాతీయ జెండా చూడండి, ఇక్కడ జాతీయ జెండాకి మనం నమస్కారం చేస్తాం. జాతీయ జెండా లేదా ఈ విజ్ఞత లేని వాళ్ళు వందే మాత్రం పాడుతున్నప్పుడు పూర్తి వందే మాత్రంలో ఏముందో చూసుకోండి, జనగణమనలో ఏముందో చూసుకోండి. అలాగే జాతీయ జెండాకి సెల్యూట్ చేస్తున్నాం మనమందరం. మన ఆగస్ట్ 15 కూడా సెల్యూట్ చేసాం. ఈ సెల్యూట్ చేసినప్పుడు ఎందుకు సెల్యూట్ చేస్తున్నారు, దాని వెనుకున్న భావం ఏంటో కూడా చూసుకోండి. జాతీయ జెండా తెలుపు, కాషాయం, పచ్చదనం ఇవన్నీ 3 మతాలకి సంబంధించిన సూచనలు కదా. మీరు సెల్యూట్ చేస్తున్నారంటే ఈ 3 మతాలకి సెల్యూట్ చేస్తున్నట్టే కదా అంటూ తన అవివేకపు తెలివి తక్కువతనాన్ని ఇంకొకసారి ప్రజల ముందు ఎక్స్పోజ్ చేశాడు. భారత జాతీయ జెండా ఒక రంగు మొక్క, దానికెందుకు సెల్యూట్ చేయాలి అని బోధించిన పిడి సుందరరావు గారి శిష్యులు ఈ విపి రెడ్డి గారు. నేను పిడి సుందరరావు గారు ఇది రంగుగుడ్డ, దానికెందుకు సెల్యూట్ చేయాలన్న బోధన ఖండించి నేను వీడియోలు చేశాను. పిడి సుందరరావు గారి మాజీ శిష్యుడైన విపి రెడ్డి గారి దగ్గర నుంచి జాతీయ జెండా గురించి ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు. విపి రెడ్డి గారిని ఈ సమయంలో అడుగుతున్నాను, మీరు ఏం చదివారు సార్, మీ ఎడ్యుకేషన్ ఏంటి, బహుశా ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఫెయిల్ అయ్యి ఉంటారేమో అనుకుంటున్నాను నేను. జాతీయ జెండా గురించి మీరు మాట్లాడిన మాటలు వింటంటే జాతీయ జెండాలో 3 రంగులు 3 మతాలను చూపించట్లేదు విపి రెడ్డి గారు. తెలుపు శాంతి, పచ్చదనం సస్యశ్యామలం అభివృద్ధి, కాషాయం బలం, కాషాయ రంగు బలం ధైర్యానికి సాదృశ్యం. మళ్ళీ చెప్తున్నారు, కాషాయం బలానికి ధైర్యానికి సాదృశ్యం, జాతీయ జెండాలోని తెలుపు సత్యానికి సమాధానానికి సాదృశ్యం, పచ్చదనం సస్యశ్యామలం అభివృద్ధికి సాదృశ్యంగా జాతీయ నాయకులు స్వతంత్రం కోసం పోరాడి బ్రిటిషోడిని తరిమేసిన, స్వతంత్ర సమరంలో పాల్గొన్న జాతీయ నాయకులు మనకిచ్చిన ఆ జాతీయ జెండాలోని సారాంశం అది. జాతీయ జెండా గురించి కనీస విషయాలు తెలియని మీరు లక్షల మంది క్రైస్తవులకి క్రైస్తవేత్తలకి మాదిరికరంగా మారిపోవటం తెలుగు క్రైస్తవ్యం చేసుకున్న దౌర్భాగ్యం. ఈ సమయంలో విపి రెడ్డి గారు, అమ్మతేజ, జానబాబు గారు ఎలాగా తప్పు చేసి బుకా ఇచ్చారో అలాగే బుకాయింపు వీడియో పెట్టాడు, తన శిష్యుల్ని వదిలేడు సోషల్ మీడియాలోకి. వాళ్ళు వీడియోలు పెడుతున్నారు, విపి రెడ్డి గారికి కౌంటర్ వీడియోలు చేస్తున్న పాస్టర్స్ వీడియోల కింద దూరి లేకి మూర్ఖపు కామెంట్లు పెడుతున్నారు. అంటే విపి రెడ్డి గారి టీంలో ఇంత మూర్ఖపు లేకి వ్యక్తులు ఉన్నారా అని ఆశ్చర్యపడేంత దౌర్భాగ్యంగా ఉన్నాయి ఆ కామెంట్లు కొన్ని. ఈయన ఒక వీడియో పెట్టి ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు,
చాలా సంతోషపడుతున్నారు అని ఆయన శిష్యులతోటి ఎన్నో వీడియోలు చేపించి కవర్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు, బుకాయిస్తున్నాడు. కానీ ఇది కరెక్ట్ కాదు. ప్రజలకి విపి రెడ్డి గారి వాక్య వ్యతిరేక విధానం అర్థమైంది. విపి రెడ్డి గారు వాక్యానికి ఎంత వ్యతిరేకంగా బోధిస్తున్నాడో బంధువుల్ని కానీ తన స్నేహితులు కానీ తన సబ్స్క్రైబర్స్ని కానీ సంతోష పెట్టడానికే వీడియోలు చేస్తున్నాడు. కానీ దేవుడి మహిమ కోసం కాదని చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమైంది. నేను ఉపవాస సభల్లో ఉండి దీని మీద ఎక్కువ వీడియోలు చేయలేకపోయాను. రాబోయే రోజుల్లో తప్పకుండా విపి రెడ్డి గారి వాక్య వ్యతిరేక బోధలకు దేవుడి వాక్యంతో ఖచ్చితమైన సమాధానం ఇస్తాను. God bless you.